సరే మహానుభావుడు, అందుకు కలిగిన వాడు, మొత్తానికి కలిగిన వాడు. కలిగిన వాడంటే ఉన్నవాడు, మరొకటి అంతేకాదు, కలిగిన వాడంటే మన కోసం ఉన్నవాడు. అందుకే కలిగినవాడు మా పాల కలిగినవాడు, అన్నీ తానై కలిగినవాడు, ఇన్ని కలిగినవాడు. అందుకే భవ అంటే ఇన్ని అర్థములండి. ఒక్కసారి భవశబ్దానికి తెలుసుకుంటే ఇవి అంతేకాదు, ఉన్నవాడు కలిగినవాడు ఈ రెండు చెప్పడంలో సత్తా మాత్రం, కేవలం ఉనికి మాత్రమే ఆయన ఆత్మస్వరూపుడు, అందుకే భవశబ్దం. అంతేకాదు, మరి ప్రపంచము ఆయన తర్వాత వచ్చిందిలేండి, ఆయన తర్వాత రావడం కాదయ్యా ప్రపంచం. ఆయన తప్ప మరుగుడు కాదు, ఆయనే అంతా, మరుగట్లేదు. పరిణామవాదం ఉపాసనలో చెప్తారు, వివర్తవాదం వేదాంతం చెప్తారు, ఎలా చెప్పినా ఆయన తప్ప మరుగట్లేదు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా తానే కలిగాడు. కనుక ప్రపంచంలో రకరకాల ఉపాధి భేదాలు కనబడ్డా వాటన్నిటి యందు ఆయనే ఉన్నాడు, ఇన్ని రూపములుగా కలిగినవాడు ఆయన. అందుకే జగత్తంతా జగత్తుగా కలిగినవాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే. ఇది భవశబ్దానికి అర్థం, ఆయన శక్తి విడ. అందుకే పుంలింగంలో ఆయన భవ అంటున్నాం, ఆయన యొక్క శక్తి కనుక భవాని అను, సరిపోయింది సంతోషంగా. అందుకే ఏ తల్లి అయితే ఎల్లవేళలా ఉన్నదో, ఈ ప్రపంచముగా కలిగినదో, ఆ తల్లి భవాని ఒకటే అయిపోయింది. అందుకే సచ్చిత్ ఆనందంలో సత్పదం, సత్పదమే సతి అయ్యింది, అదే మరొక అర్థంలో భవాని అయింది అయ్యా అన్నాడు గణపతి పుని. అందుకే సత్ అంటే ఏమిటో భవాని అంటే అదే. కనుక భవాని అని ప్రారంభం చేయడం ఎలా, సత్పదార్థంతో ప్రారంభించారు భగవత్పాదుల వారు. ఇది సత్ ఒక్కడు చెప్తే చాలండి, చిత్తు ఆనందం అందులోనూ ఉన్నాయి. సత్తు వేరు చిత్తు వేరు ఆనందం వేరు కాదు, జ్యోతి అంటే కాంతి అందులో ఇంప్లైడ్, అంతే మరొకట్లేదు. అందుకే సత్ అంటే చిత్తే. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, నేను ఉన్నానండి, మరి ఉన్నానండి చెప్పక్కర్లేదండి, నేను అంటేనే ఉన్నారని తెలుస్తోంది, అంతే కదా. ఉన్నాను అనడం చిత్తైతే నేను అనడం సత్తు, రెండు ఒకటే. ఉన్నాననే స్ఫురణ చిత్తు, ఉండడం సత్తు, రెండు వేరు వేరుగా ఉండవని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కనుక భవాని శబ్దంతో ప్రారంభించడమే సత్పదార్థ ప్రతిపాదన చేశారు ఇక్కడ. చితి తత్పద లక్ష్యార్థ సత్పద లక్ష్యార్థ సర్వాంతర్యామిని సతి, అది తెలుసుకోవాల్సింది. అందుకే అక్కడ ఇక్కడ మళ్ళీ సతి శంభో అన్నాం కనుక, ఆ భవాని సతి రెండు శబ్దములు మనం జాగ్రత్తగా చూస్తే భవాని శబ్దం ఎంత గొప్పదో తెలిసిపోయింది కదా. సత్పదార్థ రూపిణి, అసలు భవానీ భవానీ అంటే ఉన్నది 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 ఉన్నది. కనుక ఎప్పుడైనా భవానీ అని గుర్తు తెచ్చుకుంటామంటే ఉంది అని అర్థం కదా. కనుక నీకు ఎప్పుడు బాధ కలిగినా భవానీ అనుకో, ఉంది. ఎవరున్నారు? ఆవిడే. కనుక భవానీ అంటే నేను ఉన్నాను రా అని ధ్వని ఉంది. కనుక భవానీ 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 అన్నవాడికి అమ్మ ఎప్పుడు ఉంటుంది. అమ్మ ఉంటే ఇంకేం కావాలండి, పక్కన అమ్మ ఉంటే ఇంకేం కావాలి. కనుక భవానీ అనగానే అమ్మ ఉంది అనే భావం నీకు కలుగుతుంది. ముందు భక్తి భావనలో చూస్తే అమ్మ ఉంది, జ్ఞానభావంలో చూస్తే అమ్మయే ఉంది, ఇంకేమున్నది ఇక్కడ. ఎలా వెళ్ళినా అమ్మ ఉంటే ఇంకేం కావాలి. అందుకే భవానీ శబ్దం ఎందుకు శంకరులకు అంత నచ్చిందో తెలిసింది కదా. ఇంకా గట్టిగా చెప్తే భవానీ అనే శబ్దాన్ని క్రియావాచకంగా వాడితే ఒక చమత్కారం ఉందిటండి, అది ఇక్కడ ఉంది పట్టు. భవానిత్వం దగ్గర చూపించారు ఇక్కడ. క్రియావాచకంగా వాడితే భవానీ అంటే భవామి, ఇదే అర్థం. భవామి అనేదే భవానీ అవుతుంది క్రియావాచకంగా వాడితే, అంటే అవుతున్నాను అయి ఉన్నాను, ఇది అర్థం అండి భవానీ అని. అది భవానిత్వం అని అంటే చాలమ్మా సాహిత్యం ఇస్తామని అర్థం ఏంటంటే, త్వం అంటే నువ్వు, నువ్వు అనగా ఇక్కడ బ్రహ్మము. భవాని అంటే అవుతున్నాను, అవుతున్నాను అంటే అహమస్మి, అహమస్మి అది భవాని. అహమస్మి ఏంటి? బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అది ఉందిటండి భవానిత్వం అనే దాంట్లో మహావాక్యం ఉంది. అహం బ్రహ్మాస్మి మహావాక్యం తత్వమసి ఉంది. శంకరులు రాశారంటే ఇదే రాస్తారు ఇక్కడ.